through the door like hello, hi. Bros outside, selling black, going high Midwest like Declan Rice. Do it like popcorn, everything nice. ఫ్రెండ్స్, దిస్ ఇస్ యువర్ తెలుగు సైకిల్ రైడర్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి బిఎంఎక్స్ బైక్ గురించి. చాలా మంది అయితే కామెంట్ చేశారు బిఎంఎక్స్ బైక్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయని చెప్పేసి. సో ఈరోజు మన మెయిన్ టాపిక్ వచ్చేసి బిఎంఎక్స్ బైక్. స్ట్రీట్లలో అంటే వీధుల్లో కానీ లేదంటే పార్కుల్లో కానీ అట్లా ఏరియాలో వాళ్ళు బిఎంఎక్స్ బైక్స్ తో స్టంట్ చేసేవాళ్ళు. బిఎంఎక్స్ స్టార్ట్ అయింది ఓకే, కానీ బిఎంఎక్స్ ఎలా స్టంట్ చేయాలి, ఏం చేయాలి అనేది చాలా మందికి తెలియకుంటుండే. జస్ట్ దాన్ని మోడిఫై చేసుకొని ఏదో సరదాగా అలా నడిపేవాళ్ళు. కానీ ఎప్పుడైతే ఈ దీన్ని గవర్నమెంట్ గుర్తించిందో కొన్ని రొటేట్స్ అయితే చేయాల్సి ఉంటుంది. సో పర్టికులర్గా మనకు కూడా తెలియదు, వాటికి చాలా పేర్స్ అయితే ఉన్నాయి. 360 degrees అంటారు, 180 degree అంటారు, అంటే స్టంట్ చేసేదాని గురించి చెప్తున్నా. ఇది మిగతా రోడ్ బైక్ కానీ MTB లేదంటే హైబ్రిడ్ బైక్స్ ఉన్నాయి కదా, సో వీటితో పోల్చుకుంటే టూ బ్యాక్ అనేది అంటే ప్రెజర్ అనేది మన కాళ్ళపై నుండి ఎక్కువ ప్రెజర్ పడడం వల్ల బైక్ అనేది ఎక్కువ మూవ్ అవుతుంది, రేంజ్ లో ఉంటుంది, అంటే మొత్తం డౌన్ లో ఉంటుంది. సో అట్లా డౌన్ లో ఉండడం వల్ల వాళ్ళు జస్ట్ దానిపైన నిలబడి మాత్రమే స్టంట్ చేయడం లేదంటే రైడ్ చేయడం లాంటిది చేస్తుంటారు. సో ఎప్పుడైనా అంటే సమ్ బిగ్నర్స్ ఉంటారు కదా, కొత్త వాళ్ళు ఉన్నప్పుడు సీట్ అనేది స్టార్టింగ్ లో ఒక పొజిషన్ లో పెట్టుకొని రైడ్ అయితే చేస్తుంటారు, స్టంట్స్ అయితే చేస్తుంటారు. కానీ బిఎంఎక్స్ బైక్స్ స్టంట్ చేసే ఎక్స్పర్ట్లు ఎవరైతే ఉంటారో, సో వాళ్ళకైతే ఆ సీట్ తోటి అసలు పనే ఉండదు, జస్ట్ స్టంట్స్ అయితే చేస్తూ ఉంటారు వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి బిఎంఎక్స్ హ్యాండిల్ బార్ ఉంటుంది కదా, సో బిఎంఎక్స్ హ్యాండిల్ బార్ అనేది డిఫరెంట్గా ఉంటుంది మిగతా బైక్తో పోల్చుకుంటే. ఇది జస్ట్ వి షేప్లో ఉండి రైట్కి లెఫ్ట్కు బెండ్ అయి ఉంటుంది, అంటే పట్టుకోవడానికి చాలా ఈజీగా, ఎందుకంటే ఎక్కువగా నిలబడి తొక్కవాల్సి వస్తుంది కాబట్టి హ్యాండిల్ బార్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. బిఎంఎక్స్ హ్యాండిల్ స్టెమ్ ఉంటుంది కదా, స్టెమ్ అనేది మనం చూసినట్లు మన రెగ్యులర్గా చూసిన బైక్లా కాకుండా దీని స్టెమ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీకు ఇక్కడ చూపిస్తున్నట్లు సేమ్ ఇలాగే ఉంటుంది, అంటే వీటిలో కూడా చాలా రకాలు అయితే ఉన్నాయి, జస్ట్ మీకు ఎగ్జాంపుల్గా నేను ఈ పిక్చర్ అనేది చూపిస్తున్నా. సో నార్మల్ స్టెమ్గానే యూజ్ చేస్తే ఇది అంటే జంప్ చేసినప్పుడు ఈజీగా ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి వీళ్ళు అందుకోసమే డిఫరెంట్గా చాలా స్టాండర్డ్ క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తుంటారు. సో ఇంకొకటి, దీనికి బ్రేక్ విషయానికి వస్తే దీనికి సింగిల్ బ్రేక్ ఉంటుంది. జస్ట్ ఈ బ్రేక్ అనేది వేసినప్పుడు ఓన్లీ సింగిల్ బ్రేక్ మాత్రమే ఉంటుంది. దీనికి వచ్చే వైర్ ఏదైతే ఉంటుందో ఇది చాలా లూజ్గా ఉంటుంది మిగతా బైక్తో పోల్చుకుంటే. ఇది అంత అంటే మిగతా బైక్లు ఎలా ఉంటాయంటే జస్ట్ ఒక నాకు తెలిసినంత వరకు ఒక 80 degrees ఇంకా 90-100 degrees వరకు అయితే తిరుగుతాయి. సో దాని తర్వాత అయితే తిరగడం ఇబ్బంది మిగతా MTBs కానీ రోడ్ బైక్స్ కానీ హైబ్రిడ్స్ కానీ. అదే బిఎంఎక్స్ అయితే అలా కాదు, ఇది 360 degree తిరగాలి కాబట్టి దీనికి బ్రేక్ వైర్ ఏదైతే ఉంటుందో ఇది చాలా అంటే చాలా లూజ్గా ఉంటుంది. సో స్టంట్ చేసినప్పుడు పైకి ఎగిరినప్పుడు 360 degrees బ్రేక్ అనేది యూజ్ చేస్తుంటారు. అలాగే కొంతమంది అయితే అంటే బాగా ఎప్పటి నుంచి సీనియర్స్ ఉంటారు కదా, ఎప్పటి నుంచి యూజ్ చేసే వాళ్ళు అయితే అసలు బ్రేక్స్ అనేది యూజ్ చేయరు, జస్ట్ హ్యాండిల్ అనేది ఉంటుంది అసలు బ్రేక్ అది యూజ్ చేయరు, జస్ట్ ప్యాడిల్ తోటి అయితే కంట్రోల్ చేస్తుంటారు వాళ్ళు. ఇప్పుడైతే వీల్ గురించి అయితే మాట్లాడుకుందాం. చాలా అంటే చాలా స్టాండర్డ్గా ఉంటుంది, వీటిని ఉక్కుతో తయారు చేస్తారు లేదంటే హైట్ డెన్సిటీ ఉండే స్టీల్తో తయారు చేస్తారు, అలాగే కార్బన్తో కూడా తయారు చేస్తారు. కానీ ఇవి చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి, చాలా హెవీ ఉంటాయి, అంటే హెవీ అంటే బరువు ఉండవు, స్టాండర్డ్ క్వాలిటీ అన్నట్లు. సో ఎందుకంటే వీళ్ళు స్టంట్ చేసినప్పుడు ఉంటాయి అన్నట్లు, అంటే వీళ్ళు బిగినర్స్ కాబట్టి వీళ్ళకి కొన్నే ఉంటాయి. నార్మల్ బైక్స్ అయితే ఈజీగా వీల్స్ అయితే ఇరిగిపోతుంటాయి, కానీ ఇవి అలా కాదు, చాలా హై క్వాలిటీ ఉంటుంది, హై ప్రైస్ కూడా ఉంటుంది. సైజ్ గురించి వస్తే వీల్ సైజ్ అనేది చాలా చిన్న ఉంటాయి, 16-26 సైజ్ అయితే ఉంటాయి, కానీ ఎక్కువగా యూజ్ చేసేది మాత్రం 20 సైజ్ మాత్రం ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. ఓవరాల్ గా చూసుకుంటే బిఎంఎక్స్ వల్ల చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది, ఎందుకంటే డిఫరెంట్ గా ఉంటుంది బైక్ చూడడానికి, స్టంట్ చేయడానికి, ఇంకా మన స్కిల్స్ అనేది పెంచుకోవడానికి చాలా బాగుంటుంది. సో బిఎంఎక్స్ అనేది ఓన్లీ మంచి కోసమేనే కాదు, ఒక్కొక్కసారి చెడు కూడా ఉంటుంది. సో బిఎంఎక్స్ మిగతా బైక్స్తో పోల్చుకుంటే ఎక్కువగా దెబ్బలు తగిలేదంటే మాత్రం బిఎంఎక్స్ బైక్ వల్లనే ఎక్కువ దెబ్బలు తగులుతుంటాయి. ఎప్పుడు కూడా పాజిటివ్గానే ఉంటుందని చెప్పలేము, ఎందుకంటే బిఎంఎక్స్ స్టంట్ చేస్తుంటాం కదా, స్టంట్ చేసినప్పుడు మాత్రం బైక్ అనేది రొటేట్ చేయాలి లేదంటే జంప్ చేయాలి, అలాంటి టైంలో మనకైతే దెబ్బలు తాకే ఛాన్సెస్ అయితే చాలా ఉంటాయి. సో వీటికోసమే నేను ఒక చిన్న వీడియో అయితే మీకోసం చూపిస్తున్నా. సో మీరైతే ఈ వీడియో చూడండి, ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది, కొంచెం ఫన్నీగా ఉంటుంది.
కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రోడక్ట్ ఏమైనా మీరు యూజ్ చేయాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేశాను, సో అక్కడ నుంచి మీరు పర్చేజ్ చేయొచ్చు. సో ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ యువర్ తెలుగు సైకిల్ రైడర్. థ్యాంక్ యూ సో మచ్.